యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. ఇంకేం చేస్తారమ్మా? మళ్ళీ మా ఊరు పక్క వాళ్ళకి అందరికీ కొడుతున్నారమ్మా. అంటే మీ కురుకులు వచ్చిన వాళ్ళకేనా అందరికా? అదే కురుకులు వచ్చిన వాళ్ళకా? ఎప్పుడు గుంపెన కంటే ముండలు అంటూనే తిడతారండి. ఒకసారి జీసక్క వాళ్ళు గోడలు దూకారు కదండి, అప్పటి నుంచి అండి ఇప్పుడు గుంపెన వాళ్ళకే అంటారండి. గుంపెన ముండాలంటే బయట కొనుక్కోవటం, ఒక దగ్గర మగిలిపోతుంది. అప్పుడు తింటారు పోయాక ఇప్పుడు మీరు తగులెట్టారా అంటున్నారండి. మీ కొంపలు ఇదిగే ఉంటారా? ఇక్కడ కూడా ఇలా ఉంటున్నారు. అలాగా మీ పేరెంట్స్ కూడా ఇదిగే ఉంటారా అంటే తిడుతున్నారండి. పేరెంట్స్ కూడా తిడుతున్నారండి. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మొత్తం తిడుతున్నారు. వాటి గారు తెలిసే విషయం ఆమె ఏమంటారు? సేమ్ నీకు కూడా లేకుంట అదే విధంగా కొట్టారా? ఎలా కొట్టారు చెప్పమ్మా. కర్రతో కొట్టారండి. ఎక్కడ కొట్టారా? నర్సు మేడం గారు. కామెర ఉందండి. కామెర ఉందా? అవునండి. లలిత కూడా అండి నిన్న నుంచి తిరుగుతున్నారు. నాన్నకి దానికి ఎయిత్ క్లాస్ దేవమ్మకి అండి మీకు సెడిపు ఉందంట కదా అంటే అంటే తిడతారండి. ఈరోజు కూడా తిట్టారండి, ఏడుస్తున్నారు మేడం గారు. అంటే వాళ్ళ బట్టల మీద చేతులు ఉతికిస్తారా? మేమైతే చిన్నప్పుడు చేసేవాళ్ళం, మా టీచర్స్ కింద చేసేవాళ్ళం. మీరు మా కింద పనిచేయడానికి అలా అవుతున్నారు ఏంటి? ఎయిట్ వరకు చదువుకుంటుండే మేము, సడన్ టైంకి చికెన్ చిల్లి వరకు పాలు తాగడం, సడన్ టైంకి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు పిల్లలు అంటారండి. చదువుతుండేమంటే ఏం చదువుతున్నారు, గొప్ప చదువులు చదువుతున్నారు మనం తెలుస్తారు అంటారండి. నా పేరు సాధల సుందరమ్మ అండి. ఏజీహెచ్ బోధలూరు కూడా చదువుకుంటున్నానండి. మా ఊరు పేరు గుంపెనగండి అండి. నేనండి సాయంత్రం అండి అక్కడండి మా స్కూల్లో అండి చాలా గట్టిగా కొడతారండి. తామరున్న వాళ్ళకు కూడా బట్టలు ఇప్పేసి కొడతారండి. అందువలన నాకు ఇష్టం లేదని నేను వచ్చేసానండి మా ఇంటికండి.
గడడం వలన వచ్చానండి నేనండి. తీసుకుంటారమ్మా? అవునండి. అంటే ఎలాగా? తామరున్న వాళ్ళకి అందరికండి బట్టలు తీయమంటారండి, తీస్తండి, చూస్తారండి, చూసిస్తండి, గుంటంతో కొడతారండి. బట్టలు తీసుకుంటారమ్మా? అవునండి. ఎవరమ్మా కుట్టేది? ఎవరు? వార్డెన్ మేడం గారు అండి, మంగయ్యమ్మ మేడం గారు. ఇంకా ఇంకెవరు కొడతారమ్మా? నర్స్ గారు అండి. హెచ్ఎం గారు తెలుసు ఈ విషయం? తెలుసు అండి. ఆవిడ ఏం చేస్తారు మరి? వారు కూడా వర్క్ సపోర్ట్గా ఉంటారండి. ఎలా ఉంటుందమ్మా అక్కడ స్కూల్లో? అక్కడ ఫుడ్ కూడా ఉంటుందండి. కానండి అండి, సఫర్ అయినప్పుడు అడగరా మరి మీరు? ఎవరికి ఆ ధైర్యం లేదండి. ఎందుకు తీసుకొచ్చారు? నా పేరు సాగర సిట్టమ్మ అండి, గుంపన కిందండి. మా అమ్మాయికి అండి ఇదొక 3 సార్లు అయిందండి వాళ్ళు కుట్టడం. తాటలు వచ్చేటట్లు కుట్టారండి మా అమ్మాయికి. మొన్న వెళ్ళి నా ఏదైతే గార్డెన్ మేడం కొడుతుందండి, పచ్చికర్రతో కొడుతుందండి, నాకు కన్నీళ్ళు వచ్చినాయండి మా అమ్మాయికి చూసి. వద్దరాటి నీవు చక్క మంచిగా చదువుకోమంటే నాకు అమ్మలు టార్చర్ పెడుతున్నారు, ఇలా కొడుతున్నారు అనేసి మా అమ్మాయి అందండి. అంతే, ఒకసారి టీజిచ్చే పంపేస్తాం, టీజిచ్చి పంపేస్తాం అందండి వార్డెన్ గారు. చాలు వద్దండి, మా అమ్మాయి తప్పు చేస్తలేదు కదా, ఇక్కడ ఉంచండి, ఇసలవాళ్ళ దాకా ఉంచండి అన్నానండి. ఇచ్చేస్తాము, టీజీ ఇచ్చేస్తామన్నారండి. అయితే సరే అండి, మా ఆయనకి ఒకసారి మా ఆయన తీసుకుని వస్తానులేండి అన్నానండి వార్డెన్ దగ్గర. సరే మీరు చెప్పండి. నా పేరు సాదుల జోగిరెడ్డి అండి, సుందరమ్మ వాళ్ళ నాన్నగారండి. ఏంటంటే మొన్న ఇక్కడ నేను ఇక్కడ ఇంటికాడ ఉన్నానండి. ఇంటికాడ ఉంటే అక్కడ బోధలూరు స్కూల్ నుంచి వంట పుట్టికి పంపారండి కాపురుగా, కాపురు తీసుకురమ్మనేసి అట్టండి. ఇచ్చాగారు తీసుకుని రమ్మంటే ఎందువల్ల, ఏటి కారణం వల్ల తీసుకుని రమ్మన్నారండి, ఏటిది ప్రతి తీట చెప్పండి అనేసి అంటే చెప్పలేదండి. ఆ వంట పుట్టు కూడా చెప్పలేని ఎడల కూడ మళ్ళీ వెళ్ళానండి మేము మా ఆవిడతోటి బోధలూరు వెళ్ళిన తర్వాత. ఏటిరా ఏంటి ఇలా ఉంటుందని అంటే, లేదునైనా మీరు తీసుకున్న తోనలకి నేను ఆ లోనకి అక్కడికి వెళ్ళి ఇలా వచ్చా పిడికలగే నాకు ఇలా కొట్టేశారు, కొట్టేసిన తర్వాత ఇలా బయటకు ఉరికి పెద్ద నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిని వెళ్తే అలా తీసుకుని వచ్చి మళ్ళీ కొట్టడానికి వస్తున్నా, ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతున్నా అనేసి గట్టిగా అంతా టీజీ ఇచ్చేసి పంపిస్తామనేసి చెప్పానండి. ఇక అంటే మీ అమ్మాయి కొట్టడం వలన ఆ అమ్మాయి అక్కడ ఉండట్లేదండి, నేను చెప్పానండి మళ్ళీ పోయి చెప్పి ఇక బతుములాడి ఉండురా ఈ 2 నెలలనే చదువు అనేసి చెప్పానండి సెలవుల దాకా అనేసి. ఆయన కానీ ఇంత టార్చర్కి తట్టుకోలేనా నేను చాలా గట్టిని కొడుతున్నారు అనేసి ఇంకా నా వెంటనే వచ్చేసేదండి. పెట్టే టార్చర్ చెప్పమ్మా? నాకండి స్కూల్ పిల్లల దగ్గర కొట్టిస్తాను అని బెదిరించారండి. ఇంకా? ఇంకా అండి టీజిచ్చి పంపిస్తాము, వెళ్ళిపోమ్మని మరి చెప్పారండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.